ఇవాళ మీకు మంచి స్టోరీ చెప్తాను. మన కథలో ఒక ఆర్టిస్ట్ ఉంటాడు. ఆర్టిస్ట్కి ఒక వెరీ లవింగ్ బ్రదర్ ఉంటాడు. దాని తర్వాత ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంటాడు అండ్ మల్టిపుల్ అమ్మాయిలు ఉంటారన్నమాట. ఈ అమ్మాయిలు ఏం చేస్తారో దాని తర్వాత చెప్తాను. అండ్ మన ఆర్టిస్ట్ తండ్రి ఒక ప్రీస్ట్, అంటే చర్చ్లో పాస్టర్స్ ప్రీస్ట్ అంటారు కదా వాళ్ళు. మనోడు నెదర్లాండ్స్లో పుట్టాడు అనమాట. పుట్టగానే డాక్టర్ కొడుకు డాక్టర్ అవ్వాలి అని చెప్పేసి కోరుకుంటున్నట్టు మన ప్రీస్ట్ ఫాదర్ కూడా వాళ్ళ కొడుకు ప్రీస్ట్ అయితే బాగుంటుంది అని చెప్పేసి అనుకున్నారు. కానీ మనోడు హ్యాడ్ డిఫరెంట్ ప్లాన్స్. ఒక పిల్లని లవ్ చేస్తాడు. ఆ పిల్ల కోసం ఫలానా ఊరు వెళ్తాడు అనమాట. అండ్ అప్పట్లో ఎవరు ఖాళీగా ఉండేవాళ్ళు కాదు, టీనేజ్లో కూడా పనిచేసేవాళ్ళు. అందుకని చెప్పేసి మనోడు వాళ్ళ అంకుల్ వాళ్ళ ఆర్ట్ షాప్లో పనికి కుదురుతాడు. అలా పిల్లని లవ్ చేసుకుంటూ ఆర్ట్ షాప్లో పని చేసుకుంటూ నాలుగు డబ్బులు వెనకేసుకుంటూ చిల్ అవుదామని చెప్పేసి, కానీ ఏమవుద్ది, ఆ పిల్ల దొబ్బే అని అంటుంది. హార్ట్ బ్రేక్, అర్జెంటుగా ఆర్ట్ షాప్లో నుంచి బయటకు రావాలా లేదా అని చెప్పేసి మీమాంసలో ఆర్ట్ మీద ఇంట్రెస్ట్ డెవలప్ చేసుకుంటాడు అనమాట. అంటే చుట్టుపక్కల ఎప్పుడు చూసిన ఆర్టిస్టులు అండ్ యూనో ఆ హంగామా అదంతా చూసి ఆర్ట్ మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది. సరే బ్రేకప్ అయిపోయింది, ఇప్పుడు ఏం చేయాలి నేను అర్జెంటుగా అని చెప్పేసి ఏదైనా గొప్ప పని చేద్దాం అనుకుంటారు. అబ్బాయిలు అంతే కదా, ఏదైనా బ్రేకప్ అయిపోగానే అర్జెంటుగా బాడీ బిల్డింగో లేకపోతే గొప్ప పనిలో లేకపోతే కెరియర్లో ఆగేబడినా ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. సో మనోడు కూడా ప్రీస్ట్ ఫాదర్ కోరుకుంటున్నట్లు ప్రీస్ట్ అయిపోతాడు. ప్రీస్ట్ అయిపోయి ఒక చోట మైనింగ్ జరుగుతుంటుంది. ఆ మైనింగ్లో మైనింగ్ జరిగే చోట బోల్డ్ మంది వర్కర్స్ ఉంటారు. ఆ వర్కర్స్ దగ్గర ఒక చర్చ్ కట్టించారు అనమాట. ఆ చర్చ్లో ప్రీస్ట్గా మనోడిని అపాయింట్ చేస్తారు. మనోడు వాళ్ళ కష్టాలు చూసి ఏంటి అసలు అని చెప్పేసి తన జీతం వాళ్ళకి ఇచ్చేయడం, వాళ్ళతో పాటు తినడం, కూర్చోవడం, పనడం అండ్ వాళ్ళ కష్టాల గురించి తెలుసుకోవడం ఇలాంటివన్నీ చేస్తుంటే చర్చ్ బిగీస్ ఉంటారు కదా పెద్ద పెద్దవాళ్ళు, ఆ పెద్ద పెద్దవాళ్ళకి అసలు నచ్చల, ఐ నువ్వేంటి, మన కులం ఏంటి, మన క్యాస్ట్ ఏంటి, నువ్వు చేసే పనులేంటి వాళ్ళతో, ఛా నాన్సెన్స్, ప్రీస్ట్ పదవికి నువ్వు చెరగని మచ్చ క్రియేట్ చేస్తున్నావు అని చెప్పేసి పనుల నుంచి పీకేస్తారు. మనోడు ఫుల్ బాధ అనమాట. మంచి పనులు చేద్దాం అనుకున్నా గలీజ్ పనులని అని చెప్పేసి ఏం చేయాలో తెలియక అక్కడే ఉంటూ వాళ్ళ కష్టాలను క్యాప్చర్ చేయడం స్టార్ట్ చేశాడు. అంటే వాళ్ళు పాపం కూలీ పని చేసుకుంటూ ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితులు ఏంటి, వాళ్ళ కష్టాలు ఏంటి, ఆ కష్టాలని తన క్యాన్వాస్లో బంధించడం స్టార్ట్ చేశాడనమాట. నో ఇలా చేస్తూ చేస్తూ మనోడు ఏమైపోతాడు అని చెప్పేసి భయపడిన తన బ్రదర్, యంగర్ బ్రదర్ థియో ఏమన్నాడంటే, అన్న నువ్వు ప్యారిస్ వచ్చాయన్న, ఇక్కడ మనకి మంచి సెటప్ ఉంది, నువ్వు ఇక్కడికి వచ్చి ఏదో ఒక పంచి, కానీ అక్కడ ఉండకు, నువ్వేమైపోతావు అని చెప్పేసి భయం వేస్తుంది అని అంటాడు. సరే అని చెప్పేసి తమ్ముడి దగ్గర ప్యారిస్కి వెళ్ళిపోతాడు. ప్యారిస్ అసలు ఆర్ట్ సీన్ మామూలుగా ఉండదు, మొత్తం ఆర్టిస్టులు, తోపు తురుము స్కాలర్స్ వీళ్ళందరూ అక్కడే ఉంటారు. సో వాళ్ళందరితో మాట్లాడుకుంటూ ఆర్ట్ గురించి కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటాడు. కొంతమంది ఆర్టిస్ట్ ఫ్రెండ్స్ని కూడా చేసుకుంటాడు అనమాట. కరెక్ట్గా అప్పుడే కథలో ట్విస్ట్, ఫోటోగ్రఫీ. ఈ ఫోటోగ్రఫీ అనేది వచ్చిన తర్వాత పెయింటర్స్కి అండ్ ఫోటోగ్రాఫర్స్కి కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అయ్యాయి. సో ఈ ఆర్టిస్టులు అందరూ క్లబ్లుగా ఫామ్ అయ్యి గ్రూప్స్ చేసుకొని వాట్సాప్ గ్రూప్లు లేకపోయినా కానీ అందరూ కూర్చొని అలా మనం ఏం చేద్దామని చెప్పేసి ఆలోచించేవాళ్ళు. కలర్ ప్యాటర్న్స్ కొత్త కొత్తగా క్రియేట్ చేసేవాళ్ళు, కొత్త కొత్త కలర్స్ సృష్టించేవాళ్ళు, దాని తర్వాత రకరకాల కొత్త ఆర్ట్ ఫామ్స్ క్రియేట్ చేసేవాళ్ళు అనమాట. నో ఇలా చేస్తున్నప్పుడు ప్యారలల్గా మనోడు మిగతా అమ్మాయిలు కూడా ట్రై చేయడం అండ్ ఆ అమ్మాయిలు యాజ్ ఇట్ ఈస్ దొబ్బేమండం ఇవన్నీ జరిగాయి అనమాట. మనోడు ఇంకా హార్ట్ బ్రేక్. చిన్నప్పటి నుంచి మనోడు హ్యాపీనెస్ కోసం వెతుకుతూ ఉండే, ఆ దేనిలో ఉంటుందో అర్థం కాక అన్నీ ట్రై చేస్తుండే అనమాట. కరెక్ట్గా ఇప్పుడే కహానీలో ట్విస్ట్, అంటే లైఫ్ మంచిగా ఉండకూడదు కదా, అర్జెంట్ ఏదో ఒకటి జరగాలి. అందుకని చెప్పి ఈ బెస్ట్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నాడో, పెయింటర్ ఫ్రెండ్ గాంగాన్, ఈ పాల్ గొగాన్ అనే వ్యక్తికి అండ్ మన క్యారెక్టర్ విన్సెంట్ వాన్ గోకి ఒక ఆర్గ్యుమెంట్ వస్తుంది. ఆర్గ్యుమెంట్ ఏంటి, ఏది గొప్ప ఆర్ ఎవరు గొప్ప అని చెప్పేసి. మనోడు ఏమంటాడంటే, అసలు ఎవడైతే పెయింటింగ్ చేసి ఎక్కువ డబ్బులు కమ్ముతాడో వాడే గొప్ప అని చెప్పేసి. మనోడు ఏమంటాడంటే, అరే నీకు వచ్చిన ఆలోచనని ఆర్ట్ ఫామ్లో నువ్వు రిప్రజెంట్ చేస్తావు, అది వెరీ పర్సనల్ ఫీలింగు, దానికి వెలకట్టేసి ఎవరు ఎక్కువ డబ్బులు సంపాదిస్తే వాళ్ళే గొప్ప అన్నావు, ఆర్ట్కి అవమానం అని చెప్పేసి మనోడు అంటాడు. దానికి మనోడికి ఖాళీ ఏదో గట్టిగా అంటాడు అనమాట. దానికి మనోడు ఆల్రెడీ బ్రేకప్లు, లైఫ్లో ఏమీ లేదు, పైగా బెస్ట్ ఫ్రెండ్ కూడా అలా అవమానించేసరికి ఏం చేయాలో అర్థం కాక నిజంగా నేను దేనికి పనికిరానేమో అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయి కూర్చొని ఏం చేయాలో అర్థం కాక చెవి దొరదబెట్టి ఒక రేజర్ తీసుకుని చెవి కట్ చేసేసుకుంటాడు. పిచ్చే భయ్యా, ఎగ్జాక్ట్లీ పిచ్చే అనుకుని వాళ్ళ తమ్ముడు కూడా తన్ని మెంటల్ అసైలంలో చేర్పిస్తాడు అనమాట. మెంటల్ అసైలంలో కూడా విండో నుంచి చూస్తూ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఏవి కనిపిస్తే అవి గీయడం స్టార్ట్ చేశాడు. అలా గీసిందే ఈ పెయింటింగ్ ఇప్పుడు వరల్డ్ ఫేమస్, అప్పుడు ఎవడు పట్టించుకోడా. ఇలా కాదు, మా అన్న ఇక్కడ ఉంటే చెడిపోతాడు ఆర్ మెంటలోడ్ అయిపోతాడు అని చెప్పేసి తమ్ముడు ఇంకొక ఊరికి తీసుకెళ్తాడు. ఆ ఊరిలో కూడా మనోడు పెయింటింగ్ స్టార్ట్ చేస్తాడు. అండ్ ఇలా పెయింటింగ్లు వేస్తూ 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 వన్ ఫైన్ డే చిప్పు దొబ్బేసి అలా ఫారెస్ట్లోకి నడుచుకుంటూ వెళ్ళి తన్ని తాను కాల్చుకొని చచ్చిపోతాడు. వాట్, యా, అప్పుడు తన ఏజ్ 37 ఇయర్స్. లైక్ ఐ సెడ్, మనోడు వరల్డ్ ఫేమస్ పెయింటర్ విన్సెంట్ వాన్ గో. అండ్ ఈ కథ ఇర్వింగ్ స్టోన్ అనే ఆథర్ రాసిన లస్ట్ ఫర్ లైఫ్ అనే పుస్తకంలో. సో బేసిక్గా
మీరు ఆర్ట్ లవర్ అయినా కాకపోయినా ఒక వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ చదవాలి అంటే ఈ బుక్ ట్రై చేయొచ్చు. అండ్ నాకు ఈ బుక్లో మేజర్ ప్రాబ్లం ఏంటో తెలుసా, ఈ బుక్ టైటిల్ 37 ఇయర్స్కి కాల్చుకొని చచ్చిపోయిన ఒక వ్యక్తి గురించి లస్ట్ ఫర్ లైఫ్ అనే టైటిల్ పెట్టి బుక్ రాయడం ఐరనీ. దాన్ని నేను చదవడం పెద్ద ఐరనీ, ఎందుకంటే నాకు ఇంగ్లీష్ పుస్తకాలు పెద్దగా అర్థం కావు. బట్ దిస్ బుక్ వాస్ ప్రెటీ గుడ్ ఐ షుడ్ సే. అండ్ ఇలాంటి బుక్ సజెషన్స్ ఇంకా మీకు కావాలంటే డెఫినెట్లీ మా ఛానల్ని లైక్ చేయండి, ఆ గంట ఏదో కొట్టండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ దగ్గర ఏమైనా బెటర్ బుక్ రికమెండేషన్స్ ఉంటే డెఫినెట్లీ చెప్పండి, సో దట్ నేను కూడా బెటర్ బుక్స్ చదివే ప్రయత్నం చేస్తాను. అండ్ ఈ వీడియో నచ్చితే ఎందుకు నచ్చింది, నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో డెఫినెట్లీ చెప్పండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ పుస్తకాల సజెషన్ ఏమైనా ఉంటే, అంటే అన్న నువ్వు కూడా చదివి ఒకసారి చూడు ఎలా ఉన్నాయో, అంటే మీరు నాకేమైనా పుస్తకాలు సజెస్ట్ చేద్దాం అనుకుంటే డెఫినెట్లీ చేయండి, మోస్ట్ వెల్కమ్. కామెంట్స్లో ఆనెస్ట్ ఒపీనియన్స్ చెప్పండి, బాగుంటే ఎందుకు బాగుందో చెప్పండి, బాగాలేకపోతే ఏం బాగాలేదో చెప్పండి, సో దట్ వీ కెన్ బెటర్ ఆర్జన్స్. మీరు చూస్తుంది టామ్ టామ్ బుక్స్. నా పేరు సమీర్ చంద్ర నండూరి, అండ్ యూ హ్యావ్ అ ఫ్యాంటాస్టిక్ డే అహెడ్.